బ్రెడ్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు? 6 నెలలు మొదలు ఇవ్వచ్చు, కానీ చాలా తక్కువ మోతాదులో మొదలు పెట్టాలి. 8 నెలలు వచ్చేసరికి ఫింగర్ ఫుడ్స్ మాదిరిగా బ్రెడ్ ఇవ్వచ్చు. ఎలాంటి బ్రెడ్ ఇవ్వాలి? నేడు మార్కెట్లో అనేక రకాల బ్రాండ్స్ అండ్ రకరకాల పదార్థాలతో చేసినవి లభిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి మిల్క్, హోల్ వీట్, మల్టీగ్రైన్, శాండ్విచ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బేబీకి ఇచ్చే బ్రాండ్ అండ్ రకం దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలి. మిల్క్ బ్రెడ్ కంటే కూడా 100% వీట్ బ్రెడ్ మంచిది, చూసి కొనాలి. 100% వీట్ బ్రెడ్లో ఏముంటుంది? వీట్ అంటే గోధుమ. ఇందులో ఉండే పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్, పీచు లేదా ఫైబర్, ఐరన్, జింక్ అండ్ థయామిన్ అనే బి విటమిన్ రకం. ఇవన్నీ బేబీకి మంచిది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని నేడు దొరుకుతోంది, అది ఇవ్వచ్చా? ఎప్పటి నుంచి ఇవ్వాలి? ఎస్, ఇవ్వచ్చు. కాకపోతే వాటి మీద ఉండే గింజలు ప్రమాదం, సో అవి తీసేసి ఇవ్వచ్చు. బ్రెడ్ ఎలా ఇవ్వాలి? బ్రెడ్ అనేది గొంతుకు అడ్డుపడి చోకింగ్ అయ్యే ప్రమాదం ఉంది, ఎందుకంటే అది ముద్దగా బేబీ నోట్లో ఉండ చుట్టుకున్నట్టు అయ్యే ఛాన్స్ ఉంది. సో బ్రెడ్ ని ఎప్పుడు కూడా కొద్దిగా హోమ్ మేడ్ బటర్ లేదా నెయ్యి ప్యాన్ మీద వేసి దాని మీద బాగా ఎక్కువ కాదు కొంచెం మెత్తగా ఉండేలా రోస్ట్ చేసి ఇవ్వాలి. 7 నెలల మొదలు ఫింగర్ ఫుడ్ వలె ఇవ్వచ్చు. తర్వాత సైజ్ తగ్గిస్తూ బేబీ ఒక్కోసారి మౌత్ ఫుల్ అంటే నోట్లో పట్టేంత పీసెస్ ఇవ్వాలి. అంతేకాని ఒక బ్రెడ్ స్లైస్ అలాగే తీసి పచ్చిగా ఉన్నది ఇవ్వకూడదు. బ్రెడ్ ని పాలల్లో వేసి ఇవ్వచ్చా? ఫార్ములా లేదా తల్లి పాలలో రోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్ మెత్తగా చేసి పెట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, కొందరు బేబీస్ కి వీట్ అలర్జీ కలుగు చేయవచ్చు. గోధుమ లేదా గోధుమ సంబంధ పదార్థాలు బేబీకి ఇంట్రొడ్యూస్ చేశాక బేబీకి ఒంటి మీద దద్దుర్లు, ర్యాషెస్, మోషన్స్ ఇలాంటి తేడా వస్తే ఆ ఫుడ్ ఆపేయాలి.